హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు నా పేరు మణి అండి ఈరోజు వీడియోలో నేను ఇలాగ బకెట్లో పాలకూర వేసుకున్నాను కదండి ఇంతకుముందు మీకు చూపించాను నేను ఈ వీడియో కూడా చేశాను అనమాట అది హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట నాకు బకెట్లో పాలకూర వేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి నేను ఎప్పుడు నేలలో వేసుకున్నా కానీ అంత అంతగా రాకపోయేది కొంచెం కొంచెంగా వచ్చేసి మట్టి అంతా గట్టిపడిపోయి ఇంకా పైకి రాకుండా ఉండేదండి బకెట్లో వేసిన తర్వాత అయితే నాకు చాలా ఈజీగా వచ్చింది టబ్స్లో అయితే బాగా ఈజీగా వస్తుందని అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా సరే మనం నేలలో వేసినప్పుడు ఎంత తవ్వుకొని వేసినా కూడా మళ్ళీ మనం వాటరింగ్ చేసినప్పుడు గట్టి నేలంతా గట్టిపడిపోతుంది దాని వలన వేసిన విత్తనాలు కొంచెం మొలకలుగా వస్తున్నాయి తర్వాత ఇంకా వెళ్ళట్లేదు ఇంకా మట్టి మిశ్రమం అనేది ఉంటుంది కదా మట్టి బాగలేకపోయినా నేల నేల మంచిగా లేకపోయినా కానీ మనకి నేలలో వేసినప్పుడు రాదనమాట మా మట్టి మంచిది అయితే మనం నేలలో వేసినా కానీ బాగా వస్తుంది నాకు అంతగా రాలేదండి నేలలో వేసినప్పుడు అందుకోసం నేను ఆకుకూరల కోసమైనా సరే టప్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇలాగ నేను బకెట్స్లో ట్రై చేశాను ఫస్ట్ టైం ఇలాగ నేను బకెట్లో ట్రై చేసినప్పుడు చూసారా అంత హెల్దీగా పెరిగిందో మధ్యలో నేను అది పైప్ ఒకటి పెట్టేసి దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసుకుంటున్నానండి అదంతా ఒక టెన్ డేస్ తర్వాత కొంచెం కిందికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో వేసి వాటరింగ్ అనేది చేస్తున్నాను ఇంక అంతేనండి నేను దీనికైతే ఎక్కువగా ఏమైతే ఇవ్వట్లేదు ఆ కిచెన్ వేస్టే ఇచ్చేసి మధ్యలో నీళ్లు పోసుకుంటున్నాను నేను ఈ మొక్కలు కూడా కొంచెం కొంచెంగా వాటరింగ్ అంత చేస్తున్నాను హెల్తీగా పచ్చగా చాలా బాగా వచ్చాయన్నమాట మనం టబ్స్లో వేస్తే ఏంటంటే మనం ఎలాంటి పోషకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మొక్క మాత్రమే తీసుకుంటుంది నేలలో వేసినప్పుడు మనం పోషకాలు ఇవ్వాలంటే మొత్తం తవ్వేసి పాదులు తీసేసి వేయాల్సి వస్తుంది అట్లా ఇచ్చినా కూడా వెంటనే గడ్డి కలుపు మొక్కలు అనేవి వస్తున్నాయండి నేనే వెంట పోషకాలు వేసిన తర్వాత మనం నీళ్లు పడుతున్నాం కదా మనకి మొక్కలకైతే ఎన్ ఎన్ని పోషకాలు ఇచ్చినా రావు మనం విత్తనాలు పెడితే సరిగా రావు కానీ గడ్డి మాత్రం ఏమి వేయకుండానే చాలా హెల్తీగా పెరిగిపోతుందండి ఎప్పుడైతే నేను పోషకాలు అనేవి ఇస్తున్నానో ఇచ్చిన వెంటనే మొక్క చుట్టూ కూడా మొత్తం కలుపు మొక్కలు అయితే ఫుల్గా పెరిగిపోతున్నాయి అనమాట అదంతా కూడా తీసేసుకోవటం కూడా చాలా కష్టంగా అనిపించింది అందుకోసం ఆకుకూరలు ఇలాగ టబ్స్లో వేసుకొని చూద్దామని చెప్పేసి నేను వేసానండి అన్ని అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి చాలా బాగా వచ్చాయన్నమాట ఇది చూసారా ఇది మెంతకూర మె మెంతులు ఇంట్లో ఉన్న మెంతులేనండి ఇవి నానబెట్టుకొని నేను వేసుకున్నాను మనం గార్డెనింగ్ అంటే కొంచెం హైరాణ పడిపోకుండా మనం చక్కగా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఆవాలు కానీ మెంతులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం నానబెట్టుకొని వేసుకోవచ్చు అండి ఒక చిన్న చిన్న టప్స్ ఏమైనా ఉంటే కూడా దాంట్లో మట్టి నింపేసుకొని వేసుకోవచ్చు మెంతులు వచ్చి మెంతకూర వచ్చింది ఇంకా కొంచెం హైట్ పెరగాలది కానీ నేను పప్పులో వేసుకుందామని చెప్పి కొంచెం కోసుకుంటున్నాను దీంట్లోనే తోటకూర వచ్చిందండి ఇంకా అలాగే గలిజీరు మొక్క ఇంకా చెంచలాకు అలాగే ఒక్కొక్క మొక్క దాంట్లో లాగా విత్తనాలు పడి నేను కింద కంపోస్ట్గా అది వేసుకున్నాను కదండి నేను తీసిన కలుపు మొక్కలన్నీ కూడా కింద వేసుకొని పైన మట్టి వేయటం వల్ల వాటి విత్తనాలు అనేవి పడి ఉంటాయి అందుకోసం అవి కూడా మొలిచాయి నేను ఈ టబ్లో కమల మొక్క వేసుకున్నానండి దాని చుట్టూతా కూడా ఇదంతా కూడా వేసుకున్నాను అనమాట మెంతికూర ఆకుకూరలకి మనం ఎరువులు ఇవ్వాలంటే మనకి పశువుల ఎరువు అయితే చాలా బాగా ఉపయోగ పనిచేస్తుంది పశువుల ఎరువు ఇస్తే మనకి కొంచెం ఆకుకూరలు డల్గా అయిపోయి ఎల్లో కలర్లో అయిపోయినప్పుడు మీరు పశువుల ఎరువు ఇచ్చి చూడండి వెంటనే గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి అలాగే హెల్తీగా కూడా పెరుగుతాయండి నేను చాలాసార్లు గమనించానమాట గోంగూర వేసుకున్నప్పుడు అవి కొంచెం పాలిపోయినట్లుగా కొంచెం ఆకులన్నీ ఎల్లో కలర్లో అయిపోయి డల్గా అయిపోయినప్పుడు పశువుల ఎరువు ఆవు పేడ అది మనం కొంచెం లైట్గా మనం చల్లినా సరే మా జీవామృతం లాగా మనం పచ్చిపేడ కలుపుకొని ఇచ్చినా కానీ మనకి ఆకుకూరలు అయితే చాలా పచ్చగా హెల్దీగా పెరగటం అనేది చూశాను నేను మనకి పశువుల ఎరువు అయితే బాగా పనిచేస్తాను ఆకుకూరలకి ఇంకా వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు అండి వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు పశువుల పేడ అయితేనే అసలు ఏ మొక్కలకైనా సరే మనకి పశువుల పేడ వేసుకున్నామంటే చాలా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు అనేవి పెస్ట్ అనేది లేకుండా చక్కగా పెరుగుతాయి అన్నమాట నేను బెండ చెట్లు వేసుకున్నప్పుడైతే బా పశువులు ఎరువుని ఇప్పుడు ఆవు పేడని కొంచెం ఎరువు నేను ఒక బస్తా తెచ్చుకొని రెండు సార్లు ఒక మొక్క పెరిగే టైంలో ఒకసారి పెరిగిన తర్వాత ఇంకొకసారి రెండు సార్లు మాత్రమే ఇచ్చానండి ఎంత హెల్దీగా పెరిగాయో ఎలాంటి పెస్ట్ అనేది లేదు కాయలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట నేను ఇంతముందు వీడియోస్లో చూపించాను కొన్ని పెద్ద పెద్ద టబ్బు నిండా కూడా నేను బెండకాయలు అనేవి తీసుకున్నానండి ఎరువు వేస్తే మనకి ఇంకేం అవసరం లేదు మనకి దొరికితే మాత్రం ఎరువు తెచ్చి వేసుకోవచ్చు ఆకుకూరలకైనా దేనికైనా కూడా పశువుల ఎరువు బాగా పనిచేస్తుంది ఇంకా ఇది గోంగూర అండి తెల్ల గోంగూర చల్లుకున్నాను నేలలో చల్లుకున్నాను ఇది అంత బాగా బుషీగా రావట్లేదు కొంచెం స్టైట్గా పెరుగుతుందనమాట అందుకోసమని దీన్ని కట్ చేస్తున్నానండి నేను కట్ చేస్తే సైడ్ నుంచి మనకి బ్రాంచెస్ అనేవి వస్తాయి అది కూడా గోంగూర చెట్టే చాలా హైట్గా పెరిగిందండి నేను వేడియో తీయటం నేనే కాబట్టి నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి పై పైన మొత్తం కట్ చేసుకొని మనం ఎరువులు ఇచ్చుకున్నామంటే కొంచెం పై పైన నేలంతా కూడా తవ్వేసి ఎరువులు ఇచ్చుకున్నామంటే అది ఇంకొక సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చేసి గుబ్బురుగా మనకి గోంగూర ఎక్కువగా వస్తుంది అనమాట ఇలా స్ట్రైట్గా పెరిగినప్పుడు మనం కట్ చేసుకోవాలండి గోంగూరని కట్ చేసినప్పుడే మనకి మళ్ళీ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చేసి ఆకుకూర ఆకు ఆకు అనేది మనకి ఎక్కువగా వస్తుంది బెస్ట్ విషయానికి వస్తే ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు అండి ఇంకా అల్లం వెల్లుల్లి కానీ ఏదైనా సరే మార్చి మార్చి మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు ఆకుకూరలు ఎక్కువగా ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి బయట మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతుంది కదా ఆకుకూర దానికి మనకి మందులు ఎక్కువగా కొడతారండి ఆకుకూరలకైనా పచ్చిమిర్చికి ఎక్కువగా మందులనే స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ రెండు కూడా ఎలాగైనా సరే మనం కుండీలలో అయినా టబ్స్లో అయినా ఎద్ద ఇంట్లో అయినా సరే మనం మనం ఆకుకూరలు పచ్చిమిర్చి పెట్టుకోవడమే చాలా మంచిది అందుకోసం నేను అన్ని ఆకుకూరలు కూడా డే నెలలో ఎన్నిసార్లు వేసినా రావట్లేదని చెప్పి డబ్లో ట్రై చేశానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి